మధ్యకాలంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో దళితులపైన అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి గడిచిన 2 సంవత్సరాల నుంచి గమనిస్తా ఉంటే ప్రత్యేకంగా దళిత మహిళలపైన అది కూడా మైనర్ బాలికలపైన అత్యాచారాలు అనేటివి విపరీతంగా జరుగుతూ ఉన్నాయి అదే విధంగా ఈ ప్రాంతంలో పలమనేరు నియోజకవర్గంలో కూడా దళితులపైన అత్యాచారాలు పెరిగిపోతున్నాయి సరే ఈ రోజు ప్రభుత్వ పరంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టపరంగా వారికి న్యాయం జరుగుతుంది అత్యాచారం చేసినటువంటి బాధితులకు ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వారిని వెంటనే అరెస్ట్ చేయడం శిక్షించడం అన్నీ కూడా జరిగిపోతాయని పదే 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 ప్రభుత్వం చెప్తోంది సరే ఇది ఒక కోణంలో నడుస్తోంది मुख्यमंत्री गारु कूडा पदे पदे ओक माट चेप्ता उंटारु मा प्रभुत्वानिकि कुलं लेदु मतं लेदु प्रांतं लेदु मानवत्वमे अर्हत किंद प्रामाणिकंगा तीसुकोनि मेमु ई रोजु ई प्रभुत्वं पनि चेस्तुंदि अनेटुवंटि विषयान्नि आयन साक्ष्यंतो आयन सीएमओलो कूडा रासुकुन्नारु ई रोजु ई मानवत्वं కొన్ని సందర్భాల్లో ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లా ఈ రోజు నేను మాట్లాడాలంటే కూడా ఒక ప్రజా ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు నేను మాట్లాడాలంటే కూడా మాకు బాధేస్తా ఉంది సిగ్గేస్తా ఉంది ఈ మధ్య జరిగినటువంటి అత్యాచారాలు చేసిన తర్వాత అత్యాచారానికి గురైనటువంటి మహిళలకు గాని బాలికలకు గాని ఆయొక్క ఆరోగ్యపరంగా వాళ్ళు దెబ్బతిన తర్వాత వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలా అనేటువంటి ఆలోచన ఈ రోజు ప్రభుత్వానికి ఉందా నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు మేమేదో కేసు పెట్టేసాం మా పని అయిపోయింది అని చెప్పి వాళ్ళు అనుకోవడం సరే కేసు పెట్టేసిన తర్వాత ఆ బాధిత మహిళల గురించి పట్టించుకునేటువంటి పాపాన ఎవరైనా పోతున్నారా అని అడుగుతా ఉన్నా ఈ రోజు చాలా మంది కనబడతా ఉన్నారు మనకు దాదాపు అత్యాచారం జరిగిన తర్వాత ఒక 20 రోజులు 30 రోజులు హాస్పిటల్లో ఉండి అక్కడ పేద దళితులకు పేద వర్గాలకు బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు మరి కనీసం హాస్పిటల్లో ఖర్చులు కూడా భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రోజు అధికారులపైన ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఆ జరిగినటువంటి కుటుంబాలను ఈ అధికారులు ఎప్పుడైనా పోయి పరామర్శిస్తున్నారా అని అడుగుతా ఉన్నా అదే విధంగా వాళ్ళకి ఆరోగ్యపరంగా ఈ రోజు ఒక హాస్పిటల్లో మేము మిమ్మల్ని కాపాడలేం మీరు దానికంటే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి పక్కన ఉన్నటువంటి సిటీస్కి తీసుకెళ్ళండి అని చెప్పి ఆ కుటుంబాలను ఆ హాస్పిటల్ నుంచి డైరెక్ట్ చేస్తే ఆ పేద కుటుంబాలు ఏ రకంగా ఆ ఖర్చును భరించగలవనేటువంటి విషయాన్ని గుర్తిస్తున్నారని అడుగుతా ఉన్నా మహిళా కమిషన్ ఉంది అదే విధంగా శిశు సంక్షేమ శాఖ ఉంది మిగతా చాలా శాఖలు ఉన్నాయి అధికారులు ఉన్నాయి అసలు ఆ శిశు సంక్షేమ శాఖ ఏం పనిచేస్తుందని అడుగుతా ఉన్నా మైనర్గా ఉండేటువంటి బాలికలపైన అత్యాచారాలు జరిగితే కనీసం మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతా ఉన్నా ఏదో కలెక్టర్ నుంచి మాకేదో కొంత డబ్బులు వచ్చినాయి మేము ఇచ్చేసాం మేము చేతులు రుప్పుకున్నామంటే వెంటనే ఆ బాలికలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి అయ్యేటువంటి ఖర్చును పూర్తిగా ప్రభుత్వం భరించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని అడుగుతా ఉన్నా నేరుగా ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి గారికి
ఆయన ఏదైతే స్లోగన్ పదే పదే చెప్తారో నిజంగా మానవత్వం అనేది అనిపైన ఆలోచన ఉంటే ఆ బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన ఉందని చెప్పి నేను చెప్పక తప్పదు అదే విధంగా అధికారులు కూడా చిన్న వయసులో ఉండేటువంటి అటువంటి బాలికలు పెరగాల్సినటువంటి బాలికలు ఈరోజు పూర్తిగా చచ్చుబడిపోయి హాస్పిటల్లో వైద్యము చేయలేనటువంటి పరిస్థితి ఆ హాస్పిటల్ చేతులు ఎత్తేస్తే దానికి పెద్ద హాస్పిటల్స్ వెళ్ళేటువంటి పరిస్థితి వారికి ఆ వారికి ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి సహకరించకపోతే దాన్ని ఈరోజు సిఎంఆర్ఎఫ్ కావచ్చు రకరకాలైనటువంటి దానిపైన వాళ్లకు ఆ డబ్బులు ఎక్స్క్రేష్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎందుకు మీరు తీసుకోవడం లేదు ఎందుకు దీనిపైన అధికారంలో ఉన్నటువంటి మీరు మాట్లాడడం లేదు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎవరు దీనిపైన స్పందించేటువంటి పరిస్థితి లేదా అని చెప్పి సందర్భంగా కూడా నేను అడుగుతా ఉన్నా వెంటనే ఆ బాధిత కుటుంబాలను ఆదుకోవాలా వెంటనే దానికి అయ్యేటువంటి ఖర్చు మొత్తం కూడా ఈరోజు ఎన్ని లక్షలైనా కూడా ఆ ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వం భరించాలా ఆ బాధిత కుటుంబాలకు వెంటనే కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ మీరు ఇమీడియట్గా ప్రకటించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి సందర్భంగా కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఆ రకమైనటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి సందర్భంగా కూడా నేను మనవి చేసుకుంటాను ఈరోజు ఒక కేసు జరిగితే ఆ కేసుకు సంబంధించినటువంటి బాధితుల యొక్క పరిస్థితిని మనం చూడడానికి అధికార యంత్రాంగం అసలు ఏం పనిచేస్తున్నారో అడుగుతా ఉన్నా ఎన్ని రోజులైనా దాని గురించి పట్టించుకోకపోవడానికి కారణమేమీ అడుగుతా ఉన్నా ఏదో తూతు మంత్రంగా వచ్చి హాస్పిటల్లో మేము చూసాం చట్టం తెచ్చాం ఆ చట్టం తెస్తే చట్టం దాని పని అయితే చేసుకుంటుంది ఆరోగ్యాలు నిలకడగా ఉన్నాయి త్వరలోనే డిశ్చార్జ్లు అయిపోతారు అని చెప్తే ఈరోజు ఆ పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటాను ఈ రకంగా జరుగుతూ ఉండేటువంటి అత్యాచారాలను ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వంలో అడుగుతూ ఉన్నా మీరు కఠినమైనటువంటి చట్టంలో ఏదైతే మీరు పొందుపరిచారో అంతకంటే కఠినంగా దానిపైన మీరు నిర్ణయాలు తీసుకుంటేనే ఆ భయంతో ఆగేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మీరు ఆ జరిగినటువంటి సంఘటనను ఏదో మేము కేసు పెట్టేశామని చెప్పి తూతు మంత్రంగా వదిలేస్తే ఇవి ఇదే రకంగా కొనసాగేటువంటి పరిస్థితి కలిగి ఇంకా ఎక్కువ మంది మరి దాని బారిన పడేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోమని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ వెంటనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పదే పదే ఇక్కడ జరిగేటువంటి సంఘటనలపైన మీరు చర్యలు తీసుకోవాలా వెంటనే ఆ బాధిత కుటుంబాలకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని ఈరోజు ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ అధికారులు వారి పరంగా వారు ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధులు ఉన్నారో ఈరోజు ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు దానికి బాధ్యత తీసుకొని వెంటనే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం పూర్తిగా తీసుకోమని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఆ రకంగా తీసుకుంటేనే మీ పైన నమ్మకం కలుగుతుంది నిజంగా మీరు నమ్మేటువంటి సిద్ధాంతం ఏదైతే మానవత్వమే అర్హత అనేటువంటి ప్రాతిపదిక ఏదైతే మీరు నమ్ముతున్నారో దాన్ని నిజంగా తూచా తప్పకుండా పాటించేటువంటి ఆలోచన మీకు ఏదైనా ఉంటే వెంటనే వీటన్నింటిని కూడా చేయమని చెప్పి వారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఈ సంఘటనలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఎక్కడ చూసినా మద్యం ఏరులైపడతా ఉంది ముఖ్యమంత్రి గారేమో నేను అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్తా ఉన్నారు ఇప్పుడు చూడండి ఈ సంఘటనలు ఎక్కడైతే జరిగాయో బయట తెలియదు కానీ ఈ నియోజకవర్గంలో జరిగేటువంటి సంఘటనలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి నిజంగా అధికారుల చిత్తశుద్ధితో కానీ అక్కడ
ఎంక్వైరీ చేస్తే ఒక గ్రామ పంచాయతీలోనే దాదాపు 20 లక్షలకు పైన మద్యం వాడ ప్రతి ఇంటికి కర్ణాటక మద్యం అమ్మేటువంటి పరిస్థితులు ఉంది. ఆ రకంగా మద్యం ఏర్లై పార్తా ఉంటే ఆ మద్యం తీసుకునేటువంటి వ్యక్తులు విచక్షణ లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ఒక కారణం కూడా ఈరోజు ఈ మద్యాన్ని పూర్తిగా కూడా మీరు కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా కూడా ఇది కూడా దానికి దోహదపడేటువంటి పరిస్థితి ఉంటుందనేది కూడా గుర్తుంచుకోమని చెప్పే సందర్భం కూడా తెలియజేసుకుంటాను. ఆ గ్రామాల్లో ఏదైతే జరిగినటువంటి సంఘటనలు జరిగినటువంటి చోట నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండేటువంటి అధికారులు ఉంటే మీరు వెంటనే వెళ్ళి ఆ మద్యాన్ని అక్కడ కంట్రోల్ చేయండి, ఇల్సెట్ లెక్కర్ మొత్తం కూడా ఆపండి, ఈ నియోజకవర్గం మొత్తం కూడా కర్ణాటక మద్యం ప్రతి చోట ప్రతి గ్రామంలో ఏరులైపారేటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారానే ఈరోజు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, దీని ద్వారానే బాలికల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని గుర్తించి దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ప్రభుత్వం అధికారులు తీసుకోమని చెప్పి వారికి డిమాండ్ చేస్తున్నారు.